Hello, hi friends. Once again, welcome back to the Sritech Information YouTube channel. Friends, inka mana channel inke varaithe subscribe chesukoledo prathi okkaru subscribe chesukondi. Endukante mana new technology ki sambandhinchina prathi okka new updates mana channel lo pondadaniki mana channel aithe subscribe chesukondi. Ee roju vachesi mana topic entante friends prathi okkariki useful ayye topic SBI and prathi ఒక్కరికి అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే అసలు నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. తెలిసిన వారికి అయితే ఓకే, అసలు తెలియని వారి కోసం అయితే వీడియో చేస్తున్నాను. వాట్ ఈజ్ నెట్ బ్యాంకింగ్? ఏమైనా నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజెస్ ఉన్నాయా అంటే ప్రతి ఒక్కరికి నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు నెట్ బ్యాంకింగ్ అంటేంది, నెట్ బ్యాంకింగ్ వల్ల యూజెస్ ఏమున్నాయి అనేసి ఈరోజు వీడియోలో అయితే మనం క్లియర్గా చెప్పుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే, మనకు ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి అయితే ఇక్కడ మనకు గూగుల్లో ఎస్బీఐని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చి స్టేట్ బ్యాంక్ ఇండియా వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి అని ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి అయితే లాగిన్ కావాలి. ఇక్కడ ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తీసుకోవాలి, మనం బ్యాంకు నుంచి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఎలా తీసుకోవాలనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఇప్పుడు వచ్చేసి అసలు ఈ దానివల్ల యూజెస్ ఏంది అనేసి నేను మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా నెట్ బ్యాంకింగ్ అంటే ఏం లేదు, మనకు బ్యాంకులో చేయవలసిన పనులు మనం ఇంటి దగ్గరనే కూర్చొని చేసుకోవచ్చు అలా ఫ్రెండ్స్. అలా అనేసి ఎక్కడ చేసుకోవచ్చు మన బ్యాంక్ డీటెయిల్స్ అని అంటే ఇక్కడ ఎస్బీఐ అయితే ఇక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేసేసి ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, అవి ఇచ్చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత దాని ఫ్యూచర్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటో చూపిస్తాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేనైతే నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ కింద బాక్స్లో వచ్చేసి క్యాప్చా అయితే ఎంటర్ చేశాను. ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కొత్త వారు ఎలా తీసుకోవాలనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా దీని యూజెస్ అయితే చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ లాగిన్ పైన ప్రెస్ చేయండి అండ్ మన అకౌంట్కి రిజిస్ట్రేషన్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది, అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. నాకైతే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి అండ్ మనకు ఇంటర్ఫేస్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన కంప్లీట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ చెకింగ్ అండ్ మన అకౌంట్కి వచ్చిన కంప్లీట్గా అప్డేట్స్ ఏవైనా మొబైల్ నెంబర్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ ఇటువంటివి ఏ ఉన్నా అప్డేట్ అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటి దగ్గరనే ఉండి చూపిస్తాం చూడండి దీని ఫ్యూచర్స్ అయితే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, పేమెంట్స్, ట్రాన్స్ఫర్స్, బిల్ పేమెంట్స్, డిపాజిట్, ఇన్వెస్ట్మెంట్, ఈ ట్యాక్స్, ఈ సర్వీసెస్, రిక్వెస్ట్ ఎంక్వైరీస్, యూస్ఫుల్ లింక్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఏటీఎం బ్లాక్ చేయడం కానీ, ఏటీఎం అప్లై చేసుకోవడం కానీ, బిల్ పేమెంట్స్, ఆల్ బిల్ పేమెంట్స్ అండ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, అకౌంట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడీస్ కానీ ఇటువంటివి ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు. మన ఒకవేళ మన ఏటీఎం పోయినట్లయితే మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం అన్ని సర్వీసెస్ అయితే ఇక్కడ ఇస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరే. ఎస్ఎంఎస్ అలర్ట్స్, పాన్ కార్డ్ రిజిస్ట్రేషన్స్, మనం కొత్త పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత బ్యాంక్ దగ్గర పోయి అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, అలా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడనే ఉండి చేసుకోవడానికి. చెక్ బుక్ రిక్వెస్ట్స్ అన్నీ ఇక్కడైతే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉన్నాయి మనకు ఇలా నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఈ నెట్ బ్యాంకింగ్ యూజెస్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం అసలు నెట్ బ్యాంకింగ్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా తీసుకోవాలి ఇంటి దగ్గర నుండి, బ్యాంకుకు వెళ్ళకుండానే ఇంటి దగ్గరనే ఉండి ఎలా తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. తప్పకుండా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయిన ప్రతి ఒక్కరైతే కామెంట్లో మాకు నాకు తెలియజేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చాలా చాలా అంటే చాలా మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏటీఎం కార్డ్ సర్వీస్లో ఓపెన్ చేస్తే ఇక్కడ ఏటీఎం బ్లాక్ చేయడం కానీ, ఏటీఎం లిమిట్ చేంజ్ చేయడం కానీ, ఏటీఎం పిన్ జనరేషన్, న్యూ ఏటీఎం కార్డ్ యాక్టివేషన్స్ అండ్ రిక్వెస్ట్ ఏటీఎం, అంటే మన కొత్త ఏటీఎం అప్లై చేసుకోవడానికి, మన అకౌంట్కి ఇప్పటివరకు ఎన్ని ఏటీఎంస్ లింక్ ఉన్నాయో చూసుకోవడానికి అయితే ఇక్కడ మనకు చాలా విధాలుగా అయితే యూజెస్ ఉన్నాయి. ఒకసారి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఎలా చూసుకోవాలో చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మై అకౌంట్స్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసేస్తే ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, మన మొబైల్ నెంబర్స్ కానీ, మన మెయిల్ ఐడీస్ కానీ అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ప్రొఫైల్ పాస్వర్డ్ అనేసి అయితే సెట్ చేసుకోవాలి. అది నేను అది ఎలా సెట్ చేసుకోవాలనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ నా ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఫుల్ మన డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీస్ కనిపిస్తుంది కదా. ఇలా ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ప్రతి ఒక్కరు యూజ్ అయిన ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ వీడియో చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.